ఈరోజు ఎంకే టీవీలో మా ఒగ్గు కథలు చూస్తున్న అభిమానులందరికీ మా కళాభివందనాలు. మమ్ములను ఇంత ఆదరించి, మా కళను ఇంత ఆదరించి మమ్ముల ఊరూరికి పల్లె పల్లెకు రేణుక ఇల్లమ్మ, ముదిరాజు పెద్దమ్మ, మల్లికార్జున స్వామి, ఓషవ తల్లి ఇలాంటి కథలు, గంగాదేవి కథలు, ఇట్లా ఇలాంటి కథలు ఇక్కడ కాకుండా మెదక్ డిస్ట్రిక్ట్ లో గాని ఇతర వివిధ రాష్ట్రాల్లో గాని మా మీద ప్రేమతోటి మాకు ఫోన్ చేసి ఇల్లమ్మ కథలు, పెద్దమ్మ కథలు, గంగాదేవి కథలు మాకు అవకాశాలు ఇచ్చి మా ఎంకే టీవీలో ఒక్క కథలు చూస్తూ 100,000 సబ్స్క్రైబర్లతో మాకు ఈ యొక్క ఈ ఆనందమైన సమయం లోపల జగతి మాణిక్యమా అమ్మల పుట్టింది అమ్మ జీగిరెల్లా, కొమ్మల పుట్టింది కొమ్మ జీగిరెల్లా, అగ్గి దేవుడ మల్లయ్యో కుల గురువు నీవయ్యా, అయ్యో గరనాథ గణానాథ ఓ గణానాథ శంకారానికి బహిరే తునే పార్వతి, గంగమ్మానికి బహిరే తునే గౌరమ్మ, గణ
మరి పిల్లగా ఈ రోజు ఎంకే టీవీలో మా ఒగ్గు కథలు చూస్తున్న అభిమానులందరికీ మా కళాభివందనాలు. మమ్ములను ఇంత ఆదరించి, మా కళను ఇంత ఆదరించి మమ్మల ఊరూరికి పల్లె పల్లెకు రేణుకా ఇల్లమ్మ, ముదిరాజు పెద్దమ్మ, మల్లికార్జున స్వామి, ఓషవ తల్లి ఇలాంటి కథలు, గంగాదేవి కథలు, ఇట్లా ఇలాంటి కథలు ఇక్కడ కాకుండా మెదక్ డిస్ట్రిక్ట్ లో కానీ ఇతర వివిధ రాష్ట్రాల్లో కానీ మా మీద ప్రేమతోటి మాకు ఫోన్ చేసి ఇల్లమ్మ కథలు, పెద్దమ్మ కథలు, గంగాదేవి కథలు మాకు అవకాశాలు ఇచ్చి మా ఎంకే టీవీలో ఒక కథలు చూస్తూ లక్ష మంది సబ్స్క్రైబర్లతో మాకు ఈ యొక్క ఈ ఆనందమైన సమయం లోపల మీ అందరి కొరకు ఒక శివుని పాటలు, పద్యాలు మీ కొరకు వివిధంగా కొంతమంది ఫోన్ చేసి ఆంజనేయుని గుడికాడ, ఇల్లవ తల్లి గుడికాడ, శివుని గుడికాడ అన్న ఇట్లా ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ పాటలు మేము అటువంటి వింటాము, ఒక 10-15 పాటలు పాడి ఇట్లా పెట్టమని జరిగింది. అందుకే మీ కొరకు కొన్ని పాటలు పాడుతున్నాము. తప్పకుండా మా అభిమానులందరికీ కళాభివందనాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గరడ కంఠుడు కబరి మనవరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులిచేరు మహంబదరుడు గజచరు మహంబదరుడు గంగాధరుడు నీలిమేఘ శ్యాముడు నిత్యానందుడు ఎందరు మహిమలు దొరికిన గాని విమలవాడ రాజరాజేశ్వరుని మహిమలు ఇవలకు దొరకవు శంకర ఓం బోల శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోల శంకర హర హర ఓం హర శంకర సంగమ వేషము వేసి నిజగలో గంగను దాసి సంగమ వేషము వేసి నిజగలో గంగను దాసి గంగను బ్రోసిన చూడవు నీవే ఓం బోల శంకర హర హర శివలింగములో ఉదయించి భక్తుల బ్రోసిన శివుడవు నీవే ఓం బోల శంకర హర హర ఓం హర శంకర ఓం బోల శంకర హర హర ఓం హర శంకర ఓం బోల శంకర హర హర ఓం హర శంకర దేవా దేవో
బకార పార్వతమ్మ గోపూర గంగా బకార పార్వతమ్మ గోపూర గంగా బకార పార్వతమ్మ గోపూర గంగా కొండలికి నీవే రావయ్యా ఓ ఈశ్వర కొండలికి నీవే రావయ్యా ఓ ఈశ్వర కొండలికి నీవే రావయ్యా ఓ ఈశ్వర తత్లేక బతకాలేనయ్యా పరమేశ్వర తత్లేక బతకాలేమయ్యా హరేశ్వర శివ శంకర శంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర ఎన్నిసార్లు నిన్ను వేడినా కాని ఎన్నిసార్లు నిన్ను వేడినా కాని అభయము సంగేవు అఖిలేశ్వర శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కైలాస శిఖర నీ ఉంటివా శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర ఉన్న శివపురము చేరేదెలా శివపురము చేరేదెలా నీ తల్లని పాదాలు తాకేదెలా ఓ కరుణాకర మమ్ము కరుణించరా ఓ కరుణాకర మమ్ము కరుణించరా శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర తిరుమల మా హృదయ కోవెలలో తిరుమల మా హృదయ కోవెలలో నిరసాము కొలిసేము ఈశ్వర శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివశంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివశంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర పరమేశ్వర తండ్రి ఎక్కడ నున్నావో మలియాలో పర్వతమ్మ వరద
శంకరుడా భరతమ్మ భరతా గోపాల శంకరుడా పర్వతమ్మ భరతా గోపాల శంకరుడా పరంధామేశ్వర మహేశ్వర బాల గంగాధర అన్ని దేవతల పూజలుగా శ్రీ గుడి లోపల పూజలు గడుతుందని ఆ కన్న తల్లి చూడు రమ రమ రో అంటనే ఉన్నాయి గణగన గణ శంభు గౌరీ పూజలు గౌరీ పూజలు గౌరీ పూజలు గౌరీ పూజలు గౌరీ పూజలు మందరెల్లే పాశువులెల్లే మారెల్లే మందరెల్లే పాశువులెల్లే మారెల్లే మా మంచి దేవుడా మా మంచి దేవుడావు రామయ్య స్వామి మందరెల్లే పాశువులెల్లే మందరెల్లే పాశువులెల్లే మారెల్లే మా మంచి దేవుడావు దేవుడావు నాగుడు కొండ కొనల సాయ నిగుడు నాగుడు కొండ కొనల సాయ హరిన దేవుడావో విగనా హరిన దేవుడావు రావయ్య సాయి రాజేశ్వర మీ పూజ
మళ్ళీ కాచురా లేవా కొమ్మల వెళ్ళిలో వేసిన దేవా మళ్ళీ కాచురా రావా పూజలు సేవలు చేసినవయ్యా మళ్ళీ కాచురా లేవా వేసిన దేవా మళ్ళీ కాచురా రారా ఈ పూజలు సేవలు చేసినవయ్యా మళ్ళీ కాచురా ఆత్మగల్ల శరీర అగ్ని పాలు కొడుకు పెట్టిన అన్నము కూడు కాగుల పాలు పైన కప్పిన బట్టలు పెట్టి సాగరి పాలు దాసుకున్న ధన ధాన్యము ధరణి దేవత పాలు ఆవులు గోగులుంటే పాలె వల్ల పాలు గొడ్డు వల్ల సొమ్ము గోడ పునాది పాలు హరి హరి రఘునందన హరి రాఘవులే సీతారామనుండా రఘురామచంద్రవేణి రోజ రామ రామ ఆగో అటువంటి కన్న తల్లి శివనీలదేవి సంతాన పరవు తీసుకున్నది పలవియంగ దేవుడు ఏమన్నాడు ఓ బిడ్డ కరుడు నీవంతేగాని సాధుకునే బాకీ లేదన్నాడు ఆ మాటకు ఆ తల్లి ఏమి చెప్పింది అయ్యా నా ప్రాణం పేర పరవలేదు నా జీవనం పేర పరవలేదు గురిగిల ఐసు ఓసుకొని గుంజకు ముడివెట్టుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజులకున్నా కడోడ గాని ఇక్కడోడు కాదు ఇది నాలుగొద్దుల బోగాటకము నరం మీద పుండు లక్షాధికారైన లవణం అన్నవగాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు కోట్లు సంపాదించిన కొంపల్లే పాడుబడితే గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా ఎంబడి పోదు మానవుని ఎంబడి మంచి చెడు తప్ప మానవుని ఎంబడి ఏది పోదు ఎంత సంపాదించుకున్న కూటి కొరకే ఎన్ని రోజులకున్న మన చెత్త కాటి కొరకేనే నా తల్లారా ఆత్మగల్ల శరీర అగ్ని పాలు కొడుకు పెట్టిన అన్నము కూడు కాగుల పాలు పైన కప్పిన బట్టలు పెట్టి సాగరి పాలు దాసుకున్న ధన ధాన్యము ధరణి దేవత పాలు ఆవులు గోగులుంటే పాలె వల్ల పాలు గొడ్డు వల్ల సొమ్ము గోడ పునాది పాలు ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే రాజు కింకరుడైతడు కింకరుడే రాజైతడు ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేనాడు ఏడవద్దు కష్టం వచ్చిన్నాడు బాధపడద్దు సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు 15 రోజులు వెన్నెల 15 రోజులు అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటి కష్టము కొన్ని రోజులు సుఖము కొన్ని రోజులు అన్నారు ఎప్పటికీ కష్టపడ్డది కష్టము కాదు ఎప్పటికీ సుఖపడ్డది సుఖము కాదు కొన్ని రోజుల కష్టం వెళ్ళదియాలే కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలే కష్ట సుఖాలు వెళ్ళదీతనే ఈ మానవ జన్మకు విలువ అన్నారు తల్లునారో దేవాన దేవతలు కష్టపడ్డరు అంతకన్నా మనం గొప్పలవు కాదు దేవాన దేవతలు అంటే అంతదండి పంచ పాండవులు కౌరవులతో అని పెట్టుకుని మామశకుని గవలు ఎయ్యబట్టి మాయ జూదము లోపల ఓడిపోయి అరణ్యవాసం ఎల్లది ఎలేదా ఆ పాండవుల కన్నా గొప్పలవు కాదు అంతదండి సత్య హరిశ్చంద్రుడు సత్యము కొరకు పాటల పడ్డడు సత్యము సత్యము అంటివిరా ఏమిరా ఊరి హరిశ్చంద్ర రాజా ఎక్కడున్నది నీ సత్యం అంటే వశిష్ఠుడును విశ్వామిత్రుడు ఎయ్యబట్టి అటువంటి హరిశ్చంద్ర మహారాజు భార్య నింబడి పెట్టుకుని సెలియాట మార్గం ఎత్తే ఆ అటువంటి హరిశ్చంద్రుడికి ఒక్క కలవడ్డది ఏమని చిన్నగా రాజ్యాలు తిరిగినట్టయేను వాళ్ళు పిల్లల నేను అమ్మినట్టయేను ఎక్కడేము లేక కాట్నాల గడ్డల్ల కావలున్నట్టుగా హరిశ్చంద్రుడికి కలవడ్డది కలే నిజము కాలేదా హరిశ్చంద్రుడి కన్నా గొప్పలవు కాదు ఎవరి రాత లిఖిత ప్రాప్తంబు ఎట్లు గలదో ఎవరి రాత లిఖిత ప్రాప్తంబు ఎట్లు గలదో కాలమెప్పుడు నొక రీతి గడవబోదు
ఈశ్వర ఎవరిగా తీయటులానున్నదో ఈశ్వరుడి కనుక ఎవరి కర్మ ఎదులాడున్నదో ఎవరి గది ఎదులాడున్నదో ఈశ్వరుని కనుక ఎవరి కర్మ ఎదులాడున్నదో ఎవరి గది ఎదులాడున్నదో పరమాత్మ కనుక ఎవరి కర్మ ఎదులాడున్నదో ఎవరి కర్మ ఎదులాడున్నదో పరమాత్మని కనుక ఎవరి కర్మ ఎదులాడున్నదో ఎవరి గతి ఎదులాడున్నదో ఈశ్వరుని కనుక ఎవరి కర్మ ఎదులాడున్నదో దుర్యోధను చేత దుఃఖపడి పాండవులు 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 పరరాజు గృహమందున బతకలేదా మరి కొన్నాళ్ళు ఎవరి గది ఎదులాడున్నదో ఈశ్వరుని కనుక పరమాత్మ కనుక ఎవరి కర్మ ఎదులాడున్నదో పరమాత్మ కనుక ఎవరి కర్మ ఎదులాడున్నదో అంతదండి హరిశ్చంద్రుడు వాళ్ళు పిల్లలమ్ము 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 ఆ మాలవాణి చెందాలో నా కాటి కాపారుండాలేదా ఎవరి కాటి ఎదురాలున్నదో ఈశ్వరుని కనుక ఎవరి కర్మ ఎదురాలున్నదో ఈశ్వరుని కనుక ఎవరి కర్మ ఎదురాలున్నదో ఈశ్వరుని కనుక చక్రవర్తి నాది నడివిలా నడచి నల చక్రవర్తి నాది నడివిలా చక్రవర్తి నాది నడివిలా చక్రవర్తి నాది నడివిలా నరుడు నల చక్రవర్తి నాది నడివిలా నిలిసి కొడుకును వాసి తండ్రి బిడ్డను వాసి తండ్రి బతకలేదా అడవిలోన మరి కొన్నాళ్ళు ఎవరి కర్మ ఎదురాడున్నదో ఎవరి గతి ఎదురాడున్నదో ఈశ్వరుని కనుక ఎవరి కర్మ ఎదురాడున్నదో ఎవరి గతి ఎదురాడున్నదో ఈశ్వరుని కనుక ఎవరి కర్మ ఎదురాడున్నదో హరి హరి రఘునందన చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గంభీరవాణి గౌండాడి బిడ్డ ఘనసారి ఎల్లు మధుగులాడి బిడ్డ వౌరాలు ఎల్లమ్మ వెనుక ఎల్లమ్మ పదివేల శరార్థి అమ్మవారు రేరుకెళ్ళమ్మ గమ్మల తోడి కట్టిన ఘనమైన మైసమౌల పట్నం లోపల ఆగో పెద్ద కొడుకు పరశురాముడు రెండో కొడుకు జంపన్న మూడో కొడుకు డొక్కలయ్య నాలుగో కొడుకు శిటికలయ్య నలుగురు తోడ ఉట్టింది ఆడిబిడ్డ గౌరవ్వ ఐదుగురు పిలగల్ల సాది పెంచి పెద్ద ఏష్టల్ల కల్లా పరశురాముడు పన్నెండేళ్ల పిలగారు బొంగురాడకు వేరకాడ ఆగో ఆటకు వేరక
ఏడా పరశురాముడు అన్నాడి మాటలు తీట మాటలు ఎప్పుడొచ్చినాయో ఆలనాటి కాలము లోపల ఆగో భోగవల్లు ఆగో కోట్లొల్లు అని రాని మాటలు పరశురాముడిని ఎప్పుడు అన్నారో. పరశురాముడు కోపానికి వచ్చి భర్తలేక అన్నదాట మా తల్లి రేరికెళ్ళమ్మ బట్ల వెంచిందాట. మొగలేక అన్నదాట మా తల్లి రేరికెళ్ళమ్మ మొద్దులోన వెంచిందాట. ఇప్పుడే మా తల్లి అడుగుతారా అని పరశురాముడు రాముడే లేదా రాముడే లేదా హాజీరుడే లేదా అడుగు తీసి రాముడు ఏమి అడుగు పెడతాడే రాముడు అయ్యే తవ్వా రాముడు అయ్యే దాని ఏమి పంట పంట దాకేనా ఈ గుండు గుండు దాకేనా పరశురాముడు తూర్పుతో వల్ల ఎప్పుడు వస్తున్నాడో అమ్మవారు రేరుక ఎల్లమ్మ కొద్దిగాల వేణు నా కొడుకులు ఇంకా రాకపాయరని రేరుక ఎల్లమ్మ కొడుకుల జాడల్లా ఎట్లా బయలుదేరి వస్తున్నది రేరుక ఎల్లమ్మ కొడుకులు పొద్దుగాల వేయిండ్రు ఇంకా రాకపోయా నా కొడుకులకి ఎంత ఆకలి ఆకలి తందో ఇప్పుడే నా కొడుకుల జాడల్ల పోతున్నారు రేణుకా ఎల్లమ్మ కొడుకుల జాడల్ల బుగురాలు ఆడేటి బుగుడల్లా బుగుడల్లా నాయి రాజ తల్లి రేణుక ఎల్లమ్మ తిరిగి తిరిగి వచ్చేటల్ల దీంట్లో కొడుకు కనబడ్డాడు పరశురామ. గుట్టలు చెట్లు కాలంగా వెళ్ళబడుతుంది మనిషి కడుపులో కాలేదు ఎవరికి కనబడదు. ఆకలి ఎంత అవుతున్నదో తూపలు ఎంత అవుతున్నదో అన్నం నిండు రారా నా కొడుక రాముడా రేణుక ఎల్లమ్మ కొడుకును పిలిస్తే నా కొడుక పరశురామ అన్నం నిండు అని ఎప్పుడు అన్నవో. పరశురాముడు కోపానికి వచ్చి మరి పిడాత అమ్మ మన బాబేడని నేనందున గుండె వలిగి సత్తది చెట్టు కురి పెట్టుకొని సత్తది ఇది గిట్ట చచ్చేది ఉంటే నాకు బాబుదాన్ని వలి చెప్పాలే అని పరశురాముడు సల్లిళ్ళ కుండోల సల్లవడి ఏ తల్లి ముంగడ ఏ కొడుకు వాడినటువంటి ఒక్క కొంటె పాట వాడి నా తల్లి ముంగట ఒక్క కొంటె పాట వాడతానన్నాడు రాముడేమో. నాతోటి పిలగల్లు నా ఇడి పిలగల్లు ఆడంగా పాడంగా నేనొక్క పాట నేర్చుకున్నా పాడందానే నా తల్లి పరశురామ. కన్న తల్లి ముందడ వాడే పాట అయితే వాడు కొడక కన్న తల్లి ముంగడ వాడే పాడు కొడక అంటానవా మారు ఎనక ఎల్లమ్మ ఎత్తులేంది ఎల్లవో తల్లి ఎల్లమ్మా చెట్టు ఉంటుంది ఎల్లవో తల్లి ఎల్లమ్మా ఎల్లవో తల్లి ఎల్లమ్మా చెట్టు ఉంటుంది ఎల్లవో తల్లి ఎల్లమ్మా
పట్టు ఉంటది ఎల్లవో తల్లియల్లవా, అది తీయత వారనే ఎల్లవో తల్లియల్లవా, మరి తీయత వారనే ఎల్లవో తల్లియల్లవా, అది పూయత ఉంటనే ఎల్లవో తల్లియల్లవా, అది కాదట కాసనే ఎల్లవా లేకపోతే కోదండ చక్రం మీ మీద పెట్టి కత్తికో కండగ నరికి ఆగో చెప్పుతున్నావు ఎప్పు, లేకపోతే ప్రాణాన బతకమన్నాడు బలపరశురాముడు. మరి ఇదే విధంగా రేణుకా ఇల్లమ్మ కథలు, ముదిరాజు పెద్దమ్మ కథలు, గంగాదేవి పండుగలు, చాకలకు రజకులకు మడేలయ్య కథలు, మల్లికార్జున స్వామి వీరన్న కథలు, ఇట్లా చాలా మంది కథలు చెప్పించుకోవాలి. మేము తప్పకుండా చెప్తాము. ఇతని పేరు నిమ్మల ఎల్లయ్య, వీళ్ళు ముదిరాజు, వీళ్ళ మండలము ముత్తారం మండలము, మైదంబండ గ్రామము, మాది కూడా ముత్తారం మండలమే. మా ఊరు పక్కన ఉంటాడు నిమ్మల ఎల్లన్న, ఈయన పేరు ఎల్లన్న. నా పేరు నర్ర సతీష్ యాదవ్, మాది లక్కారము, మాది కూడా ముత్తారం మండలమే. అదే విధంగా కోండ్ర కొమరన్న గౌడు, ఈ కొమరన్న గౌడు వీళ్ళది రామగిరి బేగంపేట, తను కూడా బేగంపేటలో మాకు దగ్గర ఉంటాడు. ఆయన పేరు కొమరన్న గౌడు, వీళ్ళు గౌండ్లల్లు. కంచు రమేష్ వీళ్ళు కుర్మ వాళ్ళు. ఈ కొమరన్నదున్ను రమేష్ వాళ్ళది ఇక్కడ బేగంపేట, వాళ్ళు కుర్మ వాళ్ళు. డప్పు మన రమేష్, కొమరన్న గౌడు, ఎల్లన్న, సతీష్. మరి కుక్కల కుమార్ అన్న ఇక్కడ ఇందుర్తిలో ఉంటాడు, ఈ రోజు రాకపోయిండు. మేము ఇక్కడికి రాలేకపోయిండు. మేము ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గరకు వచ్చినాము మీ కొరకు. ఈ యొక్క బృందాన్ని ఏర్పరచుకొని
మీరు తప్పకుండా మా కథలు చూడాలి. ఎంకే టీవీని చూస్తూ మా అభిమానులందరూ ఎక్కడెక్కడో దుబాయ్ లో, దువా ఖత్తర్ లో, ఇతర దేశాలలో ఉన్న వారికి మీకు తప్పకుండా కష్టానికి కష్టము, సుఖానికి సుఖము, జోకులు ఆటపాటలతోని మిమ్మల్ని అందరిని మెప్పిస్తాము. తప్పకుండా మా ఛానల్ ను చూస్తూ ఎంకే టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టగలరని మరి కోరుకుంటున్నాము మా కళ.